మజ్జిగలో తప్పితే నేరుగా లేదు. అర్థమైందండి? ఇది వెజిటేరియన్ చాట్స్ ఉన్నాయా? ఒకసారి ఎవరన్నా డిస్ట్రిబ్యూట్ చేయదు కానీ ప్లాన్ చేయండి, తీసుకెళ్ళి మీరు ఇంకా ఉంటారు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఇది వెజిటేరియన్ అండి, మీరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఫార్వర్డ్ చేయండి. అలానే వెజిటేరియన్ ఓకే ఎమ్రాన్ గారు, వెజిటేరియన్లో రారాజు లాంటి కూర ఒకటి ఉందండి, తెలుసా మీకు? ఏంటి చెప్పండి. వెజిటేరియన్లో నెంబర్ వన్ కూర ఏంటో తెలుసా అండి? నెంబర్ వన్, అన్నిటికంటే మేలు చేసే కూర మొలగాకు. మొలగాకు, మొలగాకును మించిన కూర లేదండి, గుర్తుపెట్టుకోండి. అద్భుతమైన పోషక విలువలు ఉన్నది మొలగాకు. మనం ఎక్కువ తినం. యాక్చువల్గా ముస్లిం కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ తీసుకుంటారండి, ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకి అవగాహన ఉంది. దాని మూలన కొంచెం మీరు చూడండి స్ట్రాంగ్గా ఉంటారు. కారణం అదే అండి. ఫోటో తీసుకుని ఫార్వర్డ్ చేయండి చేస్తే, నెక్స్ట్ రాసుకుంటాం కాదు, నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు రాసుకోండి, ఊరిని చూడటం అవగాహన కోసం. కొన్ని గింజలు మీరు ఇంతకుముందు చూసి ఉండరు, అందుకని నేను చెప్తున్నాను. ఓకే, అవి వస్తాయండి, ఇంక నేను చెప్పలేదు. అట్లానే కూరగాయలు బ్రహ్మాండం, నాన్ వెజిటేరియన్ వాళ్ళు కలిసి కూరగాయలు మనం సేఫ్టీగా ఉన్నామని ఎవరన్నా భావిస్తే మనకంటే మూర్ఖత్వం కొట్టలేదండి, గుర్తుపెట్టుకోండి. కూరగాయలు యథాతథంగా తినటం అత్యంత ప్రమాదకరం, గుర్తుపెట్టుకోండి. కూరగాయలు అత్యంత ప్రమాదం యథాతథంగా తీసుకుంటాం. ఒక క్యాలిఫ్లవర్ రైతు, ఒక క్యాలిఫ్లవర్ రైతు ఉంటాడు, లక్ష రూపాయలు ఇచ్చినా సరే అతను పండించి నేరుగా తిండు ప్రాసెస్ చేయకుండా. ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ మేడం. మీరు ఒక క్యాలిఫ్లవర్ రైతు, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే అతను తిండు. రీజన్ ఎందుకో తెలుసా అండి? రీజన్ ఎందుకో తెలుసా? అది కూరగాయల్ని, ఆ క్యాలిఫ్లవర్ని పురుగు మందు కొట్టరండి, పురుగు మందుతో స్నానం చేస్తారు. రిపీటెడ్గా గుర్తుపెట్టుకోండి, పురుగు మందుతో స్నానం చేస్తారు. స్నానం చేయించిందే ఆ పంట మన చేతికి రాదు, గుర్తుపెట్టుకోండి. స్నానం చేస్తారు. మీరు తెచ్చిన తర్వాత బయటకు వచ్చి సేఫ్టీ ఉందనుకుంటే దానికంటే తక్కువ పని కొట్టలేదు. ఇట్స్ క్యాన్సరస్, డైరెక్ట్ క్యాన్సర్.